కాంతి రసాయన చర్యలు. శక్తిని గ్రహించడం ద్వారా జరిగే రసాయన చర్యలను ఉష్ణగ్రాహక రసాయన చర్యలు అంటారు. అయితే ఈ శక్తిని గ్రహించే ప్రక్రియే అనేక రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, కొన్ని చర్యలు ఉష్ణశక్తిని గ్రహించడం ద్వారా జరుగుతాయి, మరికొన్ని చర్యలు కాంతిశక్తిని గ్రహించడం ద్వారా జరుగుతాయి, ఇంకొన్ని చర్యలు విద్యుత్ శక్తిని గ్రహించడం ద్వారా జరుగుతాయి. సూర్యకాంతి సమక్షంలో జరుగుతూ అవసరమైన శక్తిని కాంతిశక్తి రూపంలో గ్రహించడం ద్వారా జరిగే రసాయన చర్యలను కాంతి రసాయన చర్యలు అంటారు. కాంతి రసాయన చర్యను అవగాహన చేసుకునేందుకు ఒక ప్రయోగాన్ని పరిశీలిద్దాం. ఒక వాచ్ గ్లాస్లో కొద్దిగా లేత పసుపు రంగు కలిగిన సిల్వర్ బ్రోమైడ్ను తీసుకుని కొద్ది సమయము సూర్యకాంతి సమక్షంలో ఉంచాలి. పసుపు రంగులో ఉండే ఈ సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో సిల్వర్ మరియు బ్రోమిన్లుగా విడిపోతుంది. పదార్థపు రంగు లేత పసుపు నుండి బూడిద రంగుకు మారడాన్ని గమనించి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. ఈ రసాయన చర్యను క్రింది సమీకరణముతో సూచించవచ్చును. 2AgBr is gives rise to 2Ag plus Br2. ఈ చర్యను మరోసారి గుర్తు చేసుకుందాం. కొన్ని రసాయన చర్యలు సూర్యకాంతి సమక్షంలో జరుగుతాయి. సూర్యకాంతి సమక్షంలో జరిగే రసాయన చర్యలను కాంతి రసాయన చర్యలు అంటారు. కాంతి రసాయన చర్యలలో శక్తి కాంతి రూపంలో గ్రహించబడుతుంది. కనుక కాంతి రసాయన చర్యలు అనేవి ఉష్ణగ్రాహక రసాయన చర్యలకు